వెల్కమ్ టు ఎలక్షన్ ట్రాక్ ఇన్ అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడున్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో పరిస్థితి ఏంటి, రాజకీయ ముఖచిత్రం కనుక్కునే పనిలో మనం అనకాపల్లి వచ్చాం. సో ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలున్న నేపథ్యంలో ఇక్కడ పొలిటికల్ సినారియో ఏ రకంగా ఉందో తెలియజెప్పే ప్రయత్నంలో ఇక్కడున్న ప్లేస్, ఇక్కడున్న ప్రాంతాల సిగ్నిఫికెన్స్ ఏంటి, అలాగే స్పెషాలిటీస్ ఏంటో కూడా ఎలక్షన్ ట్రాక్లో మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం అనకాపల్లి బెల్లం ఎంత ఫేమస్ో మనందరికీ తెలిసిందే, అలాగే వడ్డాదిలో చిలకలు, లడ్డూలు, మాడుగులలో హల్వా, అలాగే వెంపాడ పూతరేకులు, ఇవన్నీ కూడా నోరు రుంచే రుచులు అనకాపల్లికే సొంతం అని చెప్తారు, రైట్? సో అవి కూడా టేస్ట్ చూద్దాం. వాకర్స్ పార్క్ లో ప్రస్తుతం మనం అనకాపల్లిలో ఉన్నాం. సో లెట్స్ ట్రై టు స్పీక్ విత్ సమ్ ఆఫ్ ది వాకర్స్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు బ్రదర్? బాగున్నా. సో వెదర్ చాలా బాగుంది, పొద్దున్నే ఉదయాన్నే వాకింగ్ ట్రాక్ అది అద్భుతంగా చేశారు. ఇది యాక్చువల్ గా డంపింగ్ యార్డ్, దీన్ని వాకింగ్ ట్రాక్ కింద చేసి ఇప్పుడు బాగా అందరికి దగ్గర తీసుకురావడం వల్ల మంచిగా ఉపయోగపడింది. వెరీ నైస్. సో పొలిటికల్ గా మొత్తం హీట్ ఎక్కిపోయింది రాష్ట్రం అంతా కూడా. యా, ఈ 5 ఇయర్స్ లో ఎలా ఉంది పరిపాలన? పరిపాలన జగన్మోహన్ రెడ్డి పథకాల ద్వారా ప్రజలకి, అంటే నేరుగా కిందనున్న ప్రజలకి అందడంలో వెల్ బాగుంది, చాలా చక్కగానే. అంటే అవి ఎందుకంటే అంత ఆన్లైన్ కాబట్టి ఏ డిస్టర్బెన్స్ లేకుండా బాగానే వెళ్ళాయి. అనకాపల్లి బాగానే ఉందండి, ఇప్పుడు బాగానే ఉంది. తర్వాత పథకాలు కూడా ముసలాళ్ళకి పాపం తల్లిదండ్రులు చూడని వాళ్ళు కూడా హ్యాపీగా బ్రతుకుతున్నారు. నెలకి 3,000 పెన్షన్ ఇవ్వటం అంటే ఇట్స్ గ్రేట్. అన్ని నెరవేర్చారు, అమ్మఒడేటి, విద్యాదీవనేటి, చేయూత్ ఏటి, ముసలి వాళ్ళకి పెన్షన్ ఏటి, అన్ని బాగా ఫాలో అవుతున్నట్టున్నారు పథకాలన్నీ. మాకేం బెనిఫిట్స్ రావండి, కానీ వచ్చిన వాళ్ళకి చెప్తుంటే అన్నీ విని చాలా ఆనందపడుతున్నాను. 5 సంవత్సరాలు మాత్రం పరిపాలన చాలా ఎక్సలెంట్గా చేశారు. ఈసారి కూడా అతన్నే గెలిపించి అతను రుణం తీర్చుకునే అవకాశం మనందరికీ వచ్చింది. భారీ మెజార్టీతో అతను గెలిపించి మనందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. మెయిన్ ఆరోగ్యానికి ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించారు. అది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే, మీరు అడగకపోయినా లాస్ట్ నేను 15 ఇయర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటున్నా, ఎవరు చేయని పని ఈ ప్రభుత్వంలో చేశారు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డిని ఆదర్శం తీసుకొని మీరు అడిగిన అడగకపోయినా స్టార్టింగ్గా ఆ విషయం చెప్పదలుచుకున్నాను. వెరీ నైస్. లో లెవెల్ పీపుల్కి ఏదైతే కావాలో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు మార్గాన్ని వచ్చేటప్పుడు ఏవైతే తెలుసుకున్నారో కష్టాలు, అవి 100% రెక్టిఫై చేయగలిగారు. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, వైఎస్ఆర్సీపీ ఒక పార్టీగా ఉంది, ఏం జరగబోతుంది అంటారు? భవిష్యత్తు అంతా కూడా మేమైతే వైఎస్ఆర్సీపీకి ఉందని అనుకుంటున్నామండి. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నామంటే సార్, ఆయన భేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఏదో రూపేణ ఆయన, అంటే పెన్షన్ అవనివ్వండి, అమ్మఒడి అవనివ్వండి, లేదంటే జగన్ అన్న నేస్తం అనివ్వండి, ఇలా రకరకాల ఇవి పెట్టి ఆదుకున్నాడని చెప్పేసి అనుకుంటున్నాను సార్ నేను. దాంతో టీవీలో కూడా చూస్తున్నా కానీ ఆయనకి ఎక్కడ మీటింగ్ పెట్టినా లక్షల జనం వచ్చి ఆయనకి స్వాగతం చెప్తున్నారు. ఎక్కడ బహిరంగ ప్లేస్లో వీళ్ళు అలా కాదు, రోడ్లో ఎక్కడ ఇరుకు రోడ్లోనే సమావేశాలు పెట్టి మాకు వస్తున్నారు జనం అని వీళ్ళు చూపించుకుంటున్నారు. నేను అనుకోవడం ఏంటంటే ఆ జనాభా చూసిన తర్వాత అయితే మాత్రం కన్ఫర్మ్గా మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విన్ అవ్వడం ఖాయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పుడు కొత్తగా ఎంపీ వస్తున్నారు కదా, కొత్త సీఎం రమేష్ గారు అభ్యర్థి వర్సెస్ ఇక్కడ బూడి ముత్యాల నాయుడు, ఎలా ఉంటుందంటారు పోటీ? రోడ్డు ముత్యనాయుడు గారు చాలా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళండి, అలాంటి వ్యక్తిని తీసుకొస్తే ముందు ముందుకి కూడా రైతులకి బాగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. చాలా మంచి వ్యక్తి, వాస్తవం కదా చెప్పాలంటే మటుకు అతను చాలా మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తే రావాలని మేము కోరుకుంటున్నాం. 5 ఇయర్స్లో ఎలా జరిగింది అనకాపల్లి అండ్ ఆంధ్రప్రదేశ్? వాట్ ఎవర్ ఇట్ మేబీ, బోత్ ఆర్ ఇంప్రూవ్ అయ్యిందండి, అనకాపల్లితో సహా ఆంధ్రప్రదేశ్ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ లెవెల్లో చేయగలిగారు. నమ్ముతున్నారు మీరు? తప్పకుండా. అంటే ఇప్పుడు అనకాపల్లి అనగానే మనకి గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం ఇది, రైట్? ఇప్పుడు సీఎం రమేష్ అంటూ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన ఢిల్లీలో చాలా పెద్ద వ్యక్తి, లేకపోతే అందరూ తెలిసిన వ్యక్తి అనేది వినిపిస్తూ ఉంటుంది, వర్సెస్ మీ ఇక్కడ బూడి ముత్యాల నాయుడు గారు, ఎలా ఉండబోతుంది పోటీ? బూడి ముత్యాల నాయుడుకే మాక్సిమం ఆఫర్. ఎందువల్ల అంటారు? లోకల్ పర్సన్, మంచి వ్యక్తి. అందువల్ల సీఎం రమేష్ అనిల్ అనేటటువంటి అతను వేరే
దీని నుంచి వచ్చారు అనేటువంటి ఒపీనియన్ ప్రతి మనిషిలో ఉంది. దట్ టు బీజేపీ. ఓకే, సో లోకల్ నాన్ లోకల్ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీ పనిచేస్తుంది అని చెప్తున్నారు. పెద్ద ఏమనుకుంటున్నారు అనకాపల్లి వాసు? అనకాపల్లి అంతా బాగుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల కరోనాలో కూడా అన్ని పథకాలు సక్సెస్గా ఫుల్గా చేశారు. నిజం చెప్పండి. నిజమే చెప్తున్నాం సార్. ఓకే, కరోనా టైంలో కూడా మిగతా వాళ్ళు వస్తే ఏం చేస్తున్నారండి, ఏం చేయట్లేదు. ఆయన ఏమో మొత్తం ఏమేమి చెప్పాడో అన్నీ చేశారు మ్యాక్సిమం. సో అది ఇప్పుడు ఐదేళ్ళుగా అన్నీ చేశారంటున్నారు కదా, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి, ఈయన ఒక్క ఆయన, ఏం జరగబోతుంది? ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు సార్. ఎందువల్లండి? ఎందుకంటే ఆయన చేసిన పథకాలు ఆయన నెగ్గిస్తాయి. ఓకే, రైతులకు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, లేదనుకుంటే అమ్మఒడి కానివ్వండి, విద్యాదీవన కానివ్వండి, అన్నీ బాగా చేశారు కదా. అంచేది అన్నీ ఎన్నుకుంటారు. కానీ మూడు పార్టీలు కలిసి వస్తే ఏముంది, ముక్కలైపోవడం తప్పితే ఏ ఉపయోగం లేదు. మూడు పార్టీలు కలిసి వస్తే ఏంటి, ముక్కలైపోవడం తప్ప ఏమి లేదు. సో చేసిన పథకాలు, జరిగిన అభివృద్ధి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీఏ గెలుస్తుంది అని అనకాపల్లి వాసులు ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ వాకర్స్ పార్క్లో కనిపిస్తుంది. సో నేను అన్నట్టుగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉదయాన్నే దట్ వాటర్ ఫ్రంట్లో చుట్టూ వాకింగ్ ట్రాక్లో చేస్తున్న వాకర్స్తో మాట్లాడించే ప్రయత్నం మనం చేసాం. సో అనకాపల్లిలో ఓవరాల్గా జరిగిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉంది అనేది చెబుతున్నారు. సో ఇదే కంటిన్యూ అవ్వాలంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేది వాళ్ళ మాట. చూద్దాం. ఎక్కడో హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి మనం వస్తుంటాం, ఆ వాతావరణానికి భిన్నంగా ఇక్కడ టిఫిన్ చేద్దాం. సో ఫ్రెష్గా చాలా ఆదిబాబు మెస్లో అదిరిపోతుందంటే టిఫిన్ తిందాం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తానో నేను చెప్తాను. మూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ అనకాపల్లి ఎంపీగా ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అవతల వైపు సీఎం రమేష్ పోటాపోటీగా ఇక్కడ ఉంటుందా, లేకపోతే గెలుపు లాంఛనమా, ఎవరికి లాంఛనం అనేది చూస్తున్నాం. ముందుగా ఆకలేస్తుంది పొద్దున్నే, సో టిఫిన్ చేద్దాం. ఆ తర్వాత మనం ఎలక్షన్ ట్రాక్లోకి వెళ్దాం. ఆకు చాలా నిండుగా కనిపిస్తుంది. టిఫిన్స్ అంత బాగుంటాయి ఇక్కడ. టిఫిన్ ఏది తీసుకున్నా చాలా బాగుంటుంది, ఎప్పటి నుంచో బాగా ఫేమస్. నేను తినమంటారు మీరంటే ఏముంది, ఇడ్లీ వడ దోశ ఏమైనా మీకు ఏది అవసరం అనుకుంటే అది తినొచ్చు. అన్నీ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. సూపర్. సీఎం రమేష్ అటువైపు కూటమి అభ్యర్థి ఉన్నాడు, ఇక్కడేమో ముత్యాల నాయుడు వస్తున్నారు కదా. సో ఎలా ఉంటుంది అంటారు అంటే, సీఎం రమేష్ ఎక్కడో నాన్ లోకల్ అని చెప్తున్నారు కదా. లోకలే, ఆయన ఎక్కడో కడప నుంచి వచ్చి ఆయన పోటీ చేస్తారంటే ఎవరికి అందుబాటులో ఉంటారు ఆయన? అందుబాటులో ఉన్నతనైతే ఇక్కడ మన దగ్గరే కాబట్టి గూడు ముత్యాల నాయుడు గారు అన్నారు. టిఫిన్స్ బాగున్నాయి అన్నారు. బయట వాతావరణం, ఎలక్షన్స్ వేడి ఎలా ఉంది? ఎలక్షన్ వేడి ఎంత ఉందో, బయట వేడి కూడా అంతే ఉంది. ఈ టిఫిన్ సెంటర్ మాత్రం మాకు చిన్నప్పటి నుంచి, ఇంచుమీద 40 సంవత్సరాల నుంచి. అనకాపల్లి వాసులు కదండి, ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ ఐదేళ్ళు? ఐదేళ్ళు బాగానే ఉంది సార్. మా మిస్సెస్ గారికి ఇవ్వాల్సిన అన్ని ఇచ్చారు. సో లెట్ మీ ట్రై దిస్ బ్రేక్ఫాస్ట్. సో వేడివేడిగా ఇక్కడ వడ్డిస్తున్నారు అరిటాకు, అలాగే ఇస్తరాకుల్లో అది తిని మనం బయలుదేరదాం ఎలక్షన్ ట్రాక్ పని మీద. రైట్, చూస్తున్నారు కదా ఇక్కడ ఒక విందు, టిఫిన్ విందు అనొచ్చా దీన్ని. చెప్పండి ఏం పెట్టారు నాకు? ఉల్లి దోశ, ఉల్లి మినప, పెసరట ఉప్మా, పూరి, పునుకు. ఇదే పునుగు గురించి ఎక్కువ చదువుతున్నారు, ఏంటిది పెసర పునుగు అండి? పెసరపప్పుతో తయారవుతుంది అది. చూస్తున్నారు కదా పెసర పునుగు చాలా ఫేమస్ అంటే ఇక్కడ ఉల్లి చట్నీ కాంబినేషన్తో అదిరిపోతుంది అంటున్నారు. సో స్వయంగా ఆదిబాబు గారే, ఎవరైతే మెస్ ఓనర్ ఉన్నారో ఆయనే మనతో కలిసి. అన్నపూర్ణ వారి ఆదిబాబు మెస్. ఏ హోటల్లోని ఇన్ని రకాల చట్నీలు ఉండవండి, ఆఖరికి దస్వల్లా డాల్ఫిన్ హోటల్ కూడా రెండు చట్నీలు పరిమితం అంతే. టిఫిన్స్ తింటూ నన్ను మిగతా కూడా మాట్లాడుకుందాం. ఏంటి పరిస్థితి, ఈ ఐదేళ్ల పరిపాలన ఎలా అనిపించింది? ఏమండి, డబ్బు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమో కానీ లేని వాళ్ళ పరిస్థితి మాత్రం అందరూ బాగానే ఉన్నారండి. ఇప్పుడు అందరూ లేని వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. అదే కదా సార్ ఇంపార్టెంట్. ముసలాం ముతగా ఉందంటే ఇంతకు ముందు డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తాం ఎత్తం పోదు ఇబ్బందులు పెట్టుకోరు. ఇప్పుడు అది లేకుండా ప్రతి ఇంటికి ఫస్ట్ తారీఖు నాడు వచ్చి మా వర్కర్లు కూడా ఇబ్బంది పడేస్తున్నారు. ఫస్ట్ తారీఖు నాడు, ఫస్ట్ తారీఖు నాడు మొత్తమే మానేస్తున్నారండి. ఇంకా ఈ మధ్యకాలంలో ఫస్ట్ తారీఖున హోటల్లో సెలవు కూడా పెట్టేద్దారా అనిపిస్తుంది. వాళ్ళు ఎవరు రాకపోతే ఇంకెక్కడ ఉంటామండి మేము? పెన్షన్ తీసుకున్నా వెళ్ళిపోతున్నారు, ఎవరిని మానమన్నా మానతలేదు. ఆ రోజు వాళ్ళకి ఉట్టునే వచ్చినట్టు కదా డబ్బులు, ఏమీ లేకుండా ఫస్ట్ తారీఖు నాడు వెళ్తుంటే వాళ్ళకి 3,000 వచ్చేస్తుంది. యా, సో పొద్దున్నే జింజర్ లెమన్ మంచిదా హెల్త్కి? సో మనం కూడా చూస్తాం కదా చాలా రకాల టీలు వస్తున్నాయని. సో అనకాపల్లిలో బెల్లం
చాలా ప్రసిద్ధి తెలిసిందే, ఇక్కడ టీలో బెల్లం కూడా వాడతారు. రైట్, చూద్దాం. సో ఇక్కడి నుంచి మనం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అలాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు గారి దగ్గరికి వెళ్తున్నాం. రైట్, సో ప్రస్తుతం ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి. వెళ్ళి కలుద్దాం ఇంటి దగ్గర, ఏం చెప్తారు. సో సీఎం రమేష్ ఆయనకి ఎలాంటి పోటీ ఇస్తారని అనుకుంటున్నారు, ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం ఎలక్షన్ ట్రాక్లో. గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్న ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ విధమైన ఎజెండా ఆయనకుంది అభివృద్ధి పట్ల అనేది ఆయన మాట్లాడే విందాం. సార్ నమస్తే. రెండు పర్యాయాలు అసెంబ్లీలో ఉన్న తర్వాత మీరు ఈ గ్రామానికి చేసిన అభివృద్ధి సంతృప్తికరంగా ఉంది అనుకోవచ్చా? ఎందుకంటే మా వచ్చేదారిలో మేము చూసాం, సో రోడ్లు గురించి ఓ ఏకరువు పెట్టిన ప్రతిపక్షాలు వచ్చే రోడ్లు లోపలికి అంటే ఎంత లోపలికి ఉంటుందో మాడుగులో మనకు తెలిసిందే. ఇలాంటి ప్రతి చోట కూడా మంచి నాణ్యమైన రోడ్లు కనిపిస్తున్న క్రమంలో అభివృద్ధి లేదు అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మాడుగులు అనేటువంటిది ఒక వెనుకబడినటువంటి ప్రాంతం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నాకు అవకాశం కల్పించడం వలన వేసినటువంటి రోడ్లు నాణ్యతతో కూడినటువంటి రోడ్లు, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, చక్కటి సచివాలయాలు, చక్కటి ఆర్బీకే సెంటర్స్, చక్కటి వెల్నెస్ సెంటర్స్, ఒక లైబ్రరీస్, ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక గ్రామానికి ఏం కావాలి, చక్కటి త్రాగునీటి సదుపాయాన్ని కలిగించేటువంటి ఓవర్హెడ్ ట్యాంక్స్ నిర్మాణం చేయడము, ప్రతి ఇంటికి కూడా వీధుల్లో పైప్లైన్ వేసుకుంటూ ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చేది నిత్యం. గ్రామీణ ప్రజలకు ఏం కావాలనేటువంటిది అది చేయగలిగాను. మాడుగులకే కాదు, రాష్ట్రం మొత్తం మీద త్రాగునీరు ప్రతి ఇంటికి కూడా జలజీవన మిషన్ పథకంలో ప్రతి గ్రామాల్లో కూడా కొత్తగా ట్యాంకుల నిర్మాణం చేసి పైప్లైన్ వేసి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చేటువంటి ప్రక్రియ చేయగలిగాననేటువంటిది. మీకు ప్రముఖ స్థానం ముఖ్యమంత్రి గారు కల్పించడానికి, అంటే గతంలో మాకు తెలుసు మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి ఎంత ప్రయత్నించారు, సో పార్టీ మారడానికి ఏమేమి ముడుపులు చూపించారు, ఇవన్నీ కూడా అప్పట్లో పెద్ద చర్చనీయాంశం. వాటికి ఏది లొంగకుండా మీరు పార్టీని నమ్మి మీ అధినాయకుడిని నమ్మి ఉన్నందుకే మీకు ఈరోజు ఈ పరిస్థితి అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు తన వెనకాల ఉన్నటువంటి సైన్యం గురించి నిత్యం గమనిస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా చాలా మందికి అర్థం కాదు. చెప్పండి సార్, తెలియని రెండు మాకు. ఒక పక్క ప్రజలకి ఏం చేయాలని నిత్యం ఆలోచిస్తూనే తన నాయకత్వాన్ని బలపరుస్తూ తనే ఊపిరిగా భావిస్తున్నటువంటి ఏ ఒక్క నాయకుడికి కూడా తను ఏ రోజు ఏ స్థాయికి తీసుకెళ్లాలో దానికి నిదర్శనం ఎవరు కాదు. చెప్పనక్కర్లేదు, నేనే నా ఊరు చూశారు, నా ఇల్లు చూశారు, నేను ఎక్కడుంటానో పబ్లిక్ మాట్లాడుకోవడం చూశారు, ఈరోజు స్వయంగా చూశారు. వేప చెట్టు కింద కుర్చీ వేసుకుని కూర్చుంటాను, నా నిజ జీవితం ఇది. ఏదో ఈరోజు ఏది ఎవరో చూస్తారనో యాక్ట్ చేసేది కాదు. 36 సంవత్సరాలు రాజకీయాల్లో నా తండ్రి అప్పటికే 26 సంవత్సరాలు సర్పంచ్ చేశారు, 62 నుంచి 88 వరకు కూడా. 88లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాను, ఈవేళ వరకు కూడా నాకు ఓటం లేదు. నాకు ప్రత్యర్థులు కూడా ఎక్కువే, ఎందుకంటే దీనికి లొంగను, ఎక్కడ రాజీ పడను. మొండి మనిషి మంచి చేయడానికి మొండి మనిషి. ఓకే సార్, ఇంత సంతృప్తిని ఇచ్చింది అంటున్నారు కదా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కానీ లేకపోతే మీ ఓన్ నియోజకవర్గానికి మీరు పడ్డ ఇది కానీ, ఇప్పుడు ఎంపీగా వెళ్తున్నారు, దానికి కారణం ఏంటో ప్రమోషన్ అనుకుంటారా మీరు? భగవంతుడు మనకు ఒక గీట రాస్తాడు, ఎప్పుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలని చెప్పి, దాన్ని ఎవరు తప్పించలేరు. నాకు కనిపించలేని భగవంతుడు పైన ఉన్నాడు, నాకు కనిపించే భగవంతుడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో నేను చేయడానికి ఇంకే పదవి లేదు. ఓకే, ఉప ముఖ్యమంత్రి, చిన్న ఊరు 1500 జనాభా, ఇక్కడ పుట్టినటువంటి నాకు మంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి చిన్న విషయం ఇచ్చారని అంటే చిన్న విషయం కాదు. మీ కుమార్తెకి కూడా సీట్ రావడం అనేది చాలా మంది ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇది ప్రీ ప్లాంట్ అంటే ముందే తెలిసిన అంశమా లేకపోతే మీకు కూడా సర్ప్రైజ్? లేదు లేదు, నాకు కూడా సర్ప్రైజే. నా తండ్రి ఏ విధంగా ప్రజాసేవ చేస్తున్నాడు, ప్రజలకు నిత్యం ఏ విధంగా అందుబాటులో ఉంటున్నాడు, సమయాన్ని ఎక్కువ మనకన్నా మనం నమ్మినటువంటి ప్రజలకు మనం అందుబాటులో ఉండాలి, మనకు ఉన్నంతలో సాయం చేయాలి, అనునిత్యం అదే కార్యక్రమం మీద మనం పనిచేసుకెళ్ళాలి అని నేర్చుకున్నటువంటిది నా పెద్ద కుమార్తె కొరకు.
జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా నా కుమార్తెను కూడా గమనిస్తున్నారు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేనున్న నా పక్కన ఉంటుంది. ఓకే, డిఆర్ఐకి సంబంధించిన అధికారులనే నిలవరించి వాళ్ల మీదే గొడవకి దిగిన సీఎం రమేష్ లాంటి వ్యక్తి రేపు ఎన్నికల ముందు ఎలాంటి పరిస్థితిని క్రియేట్ చేస్తారు అనేది చాలా మంది ఊహిస్తున్నారు కదా. సో ఎలాంటి పరిస్థితి ఇక్కడ ఉండబోతుంది, దానికి ధీటుగా ముత్యాల నాయుడు దగ్గర ఉన్న ఏంటి ఎజెండా, లేకపోతే ప్లాన్ ఏంటి అంటే ఏం చెప్తారు? తన దగ్గర మూర్ఖత్వం, తన దగ్గర ధన ప్రవాహం ఉంటే మా దగ్గర జన ప్రవాహం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి. ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఆనందంగా ఉండగలుగుతుంది. ప్రతి పేదవాడి తాలూకా పిల్లలు చక్కగా చదువుకోగలుగుతున్నారు. ప్రజలకి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయలని ఉచితంగా వైద్యం చేయించడానికి, ఇలాగే అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రజల్లో మంచి స్పందన ఉంది. ధన ప్రవాహం పనిచేయదు ఇక్కడ. ఎందుకంటే ధనం పట్టుకొచ్చినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు, ఈ నియోజకవర్గంలో అక్క చెల్లెమ్మలు ధనంగానే ఇద్దామని చూసినా నీకు కావాలంటే చేయి చాపు. మా జగన్ ఇచ్చినటువంటి మా సంక్షేమ పథకాల వల్ల 150 రూపాయలు మాకు కూడా 100 లక్షల 50 వేల రూపాయలు మా అకౌంట్లో ఉన్నాయి, కాబట్టి నీకు కూడా ముష్టి ఇస్తాము అడుక్కో అని చెప్పి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీ మాటల్లో అయితే చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది సార్. 100% రిఫ్లెక్ట్ అవుతారు ఫలితాలు. 100% ఓడిపోవడం ఖాయం సీఎం రమేష్. రైట్, 7 సీట్లు ఎన్ని గెలబోతారు సార్? 7 గెలుస్తాము. కాన్ఫిడెంట్? కాన్ఫిడెంట్. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అది ఎంతో కాన్ఫిడెన్స్తో బూడి ముత్యాల నాయుడు గారు చెప్తున్నారు. ఈ ఫలితాల తర్వాత వద్దాం. సో ముంగిట్లో ఎలక్షన్ ట్రాక్లో మిగతా నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది ఏంటి అనేది ఎలక్షన్ ట్రాక్లో మనం గమనిద్దాం. రైట్, అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మాడుగుల అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. మాడుగుల హల్వా తినందే ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళరనేది చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి చాలామంది తీసుకెళ్తారని కూడా మాట్లాడుతున్నారు. చూస్తున్నాం, నోరూరు నుంచి హల్వా ప్రస్తుతం ఇక్కడ ఉంది. రైట్, రాజకీయ పరంగా పరిస్థితి బయట వాతావరణం ఎంత హాట్గా ఉన్నా ఇక్కడ హల్వా మాత్రం చాలా స్వీట్గా ఉంటుంది. గోధుమ పాలతో తయారవుతుందండి హల్వా అనేది. ఇది ఇక్కడ తెప్పించి వేరే దగ్గర ఎక్కడ మనకి తయారవుదు, ఇక్కడ ఉన్న వాటర్కి మాత్రమే ఇది తయారవుతుంది. ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు మీరు? ఇది 1890 సంవత్సరంలోనే మా ముత్తాత గారు అయినట్టు దంగేడి ధర్మారావు గారు దీనికి కనిపెట్టడం జరిగిందండి. అంటే ఎన్ని జనరేషన్స్? నాది ఇప్పుడు 4th జనరేషన్ అండి. ఆయన ఇప్పుడు 130 సంవత్సరాలు అవుతుందండి. దీని మీద హల్వా మీద? హల్వా మీదనండి. ఆయన ఇదేంటి న్యాచురల్ ఫుడ్ అనమాట. ఇందులో ఎటువంటి రసాయన పదార్థాలు కానీ కెమికల్స్ కానీ అటువంటి ఏం కలదు. అంతా కూడా ఏంటంటే ఇక రోట్లో రుబ్బి గోధుమలు నానబెట్టి వాటి నుంచి పాలు తీస్తాను అనమాట. అదే వాటరు, పంచదార, ఆవు నెయ్యి, బాదం పప్పు, జీడిం పప్పు, ఇంకిదే మిశ్రమం అండి. ఆయన గోధుమ వల్ల ఏంటంటే దీనికి జిగుమానం ఎక్కువ ఉంటుంది సార్. ఆయన ఇది తిని కూడా అయితే ఆ ఫ్లేవర్ ఇంకా తినాలంత కోరిక పడుతుంటది అనమాట. అనేది ఇలా సాగుతు సాగుతుంటది. పొలిటికల్ పార్టీ సాగినట్టు అలాగంటారా? అలాగే ఇది మనకి బోన్స్ కూడా కొంచెం చాలా మంది వీక్నెస్గా ఉంటుంటారు. అని అలాగే ఇవి బోన్స్ కూడా మంచి బలం సార్. టేస్ట్ చేద్దాం. చూస్తున్నారు కదా, వెరీ అసలు మౌత్ వాటరింగ్ అండి. నోరు ఊరిపోతుంది హల్వా. సో పత్యం గిత్యం అలాంటిది ఏం లేదు. 4 జనరేషన్స్ నుంచి వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇదే వ్యాపారం మీద వీళ్ళు కంటిన్యూ అవుతున్నారు. యా దంగేటి ధర్మారావు గారు, మూర్తి గారు, మాడుగులు ఎలా ఉంది టోటల్గా? అనకాపల్లి పార్లమెంటరీ మీద ఏంటి మీ ఉద్దేశం? బాగుంది సార్, జగన్ సార్, జగన్ సార్ పరిపాలన చాలా బాగుంది. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా జగన్ సార్ పూర్తి మద్దతు, ఆడవాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు చేస్తారు అనుకుంటున్నారు? సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ఎవరు పేదరిక నిర్మూలన అంతా కూడా తగ్గించారు. అందరి అకౌంట్లో కూడా సారు అమౌంట్ వేయడం, ఎవరు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది పడకుండా అన్ని కాళ్ళ దగ్గరికి వెళ్ళే కార్యక్రమాలు చేసి పెట్టారు. ఎలా ఉందండి 5 ఏళ్ళ పరిపాలన? ఎలా ఉంది 5 ఏళ్ళ పరిపాలనలో అండి? మన మినిస్టర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదైనా బాగా, జాలంపల్లి పంచాయతీని మనం ఆడుగుల మండలం, మాకు ఒక 14 మంది ఇళ్ళు ఉంటే అక్కడికి 50 లక్షలతో రోడ్డు అభివృద్ధి చేసండి. మా పక్కన రిజర్వేరండి. 14 ఇళ్ళుంటే 50 లక్షలు పెట్టి రోడ్డు వేయించారండి. ఇప్పుడు కూడా వర్క్ అవుతుందండి. నేను చూడొచ్చు? రావచ్చండి. రాయపాలెం రిజర్వేర్ దగ్గర నుంచి జాలంపల్లి వరకు కూడా సరైన రోడ్డు అండి. 14 ఇళ్ళే మాత్రం. ఇప్పుడు మంత్రి గారు ఏమో ఎంపీకి వెళ్తున్నారు, వాళ్ళ కుమార్తెకి ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు, ఎలా ఉంటుంది సపోర్ట్? చాలా బాగుంటుందండి. మంత్రి గారు తిరిగినట్టుగా నియోజకవర్గాలు కానీ మా పల్లెటూరు అక్కడికి కూడా వచ్చి స్వయంగా చూసి అయినా అలా వాళ్ళ తాలూకు కష్టసుఖాలు తెలుసుకొని ఆ డామ్ తాలూకు పరిస్థితిని బట్టి రోడ్డు వేయడం కూడా జరిగింది. ఎంపీగా గెలవాలని మేము ఆకాంక్షిస్తాం. కోరిక అండి, కోరిక కాదు. ఓటేసే వాళ్ళు ఓటేస్తే వాళ్ళే గెలుసు. కంపల్సరీ కష్టపడ్డాడు ఆయన. సో ఏంటి పరిస్థితి ఎలా ఉందండి? బాగుందండి. అంత నెల రోజులు కూడా లేదు. సో అవతలేపు ఇంకా క్యాండిడేట్ ఎవరో కూడా తెలియదు. ఇక్కడేమో ముత్యాల నాయుడు వాళ్ళ అమ్మాయి గారు
నిలబడుతున్నారు కదా, ఎలా ఉంటుంది? మాకు ఆవిడే కావాలండి. ఎందుకండి? ఇప్పుడు ఆయన కాదు, నేను ఒప్పుకుంటాను, మంత్రిగా ఉన్నారు ఆయన, ఉప ముఖ్యమంత్రిగా చేశారు, చాలా కార్యక్రమాలు చేశారని చెప్తున్నారు, ఫైన్ నేను ఒప్పుకుంటా. వాళ్ళ అమ్మాయి గారు ఆవిడకి ఇవ్వడం ఏంటి సీట్ అని అడిగేవాళ్ళు లేకపోలేరు కదా, ఎందుకు ఎందుకు వేస్తారు మీరు ఓటు? ఎందుకు వేస్తారంటే చేసిన పనులు మాకు మంచిగా ఉన్నాయి కనుక, మాకు ఇది లేదు పలాంత లేదు అని మాకేం లేదు, ఇక్కడ పరిపాలన అంతా బాగుంది. నిజమే? నిజంగానండి. ఇక్కడే నా లోకలా? మీరు లోకల్? ఇదే ఊరా? ఓకే. ఎలా ఉందమ్మా ఐదేళ్ళు మీకు? చాలా బాగుంది సార్, జగనన్న చేసిన చాలా బాగున్నాయి సార్. ఏమైనా వచ్చినాయా మీకు బెనిఫిట్స్? పథకాలు ఏమైనా వచ్చాయి సార్? ఏమొచ్చాయి? పెన్షన్లు, పెన్షన్ మొన్న రీసెంట్గా హెల్త్ కార్డు కూడా యూజ్ చేసాం సార్. చాలా బాగున్నాయి. హలో బాస్. సార్ ఏంటి సార్ పరిస్థితి ఇక్కడ? అనురాధ డెఫినెట్గా విన్ అవుతుంది. వాళ్ళ నాన్నగారు చేసినటువంటి మంచి పనులు ఉన్నాయి, ఆయన అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి, నియోజకవర్గం బాగా అభివృద్ధి చేశారు. డెఫినెట్గా ఆమె విన్ అవుతుంది, ఎంపీగా ఆయన కూడా విన్ అవుతారు. అవుతారంటారా? షూర్. ఓకే. ఎందుకంటే సంక్షేమ పథకాల అభివృద్ధి అభివృద్ధి లేదు అంటుంటారు కదా అవతల పార్టీ వాళ్ళు, వాస్తవమైన సంక్షేమం రెండు ఉన్నాయి. అపోజిషన్ వాళ్ళు ఎప్పుడు చెప్తారు ఎంత అభివృద్ధి చేసినా లేదనే చెప్తారు, కానీ ఇక్కడ అభివృద్ధి ఉంది, వాళ్ళ కళ్ళు కనిపించట్లేదు, చూస్తే అర్థమవుతుంది. వెయిట్ చేస్తున్నారా పోలింగ్ డేట్ కోసం? డెఫినెట్గా వెయిట్ చేస్తున్నాం. ఎంపీగా ఆయన, ఎమ్మెల్యేగా ఈవిడ అనురాధ గారు విన్ అవుతారు. ఎంత మెజార్టీ వస్తుంటారు? మెజార్టీ ఎంపీ గారు 100,000 వస్తుంది, ఈవిడికి 30,000 దగ్గర వస్తుంది. 30,000 వస్తుంది. లాస్ట్ టైం వాళ్ళ నాన్నగారు కూడా రాలేదు, క్రాస్ చేస్తుంది ఈవిడ. సో చూద్దాం, మాడుగుల నియోజకవర్గం అభ్యర్థి అనురాధని గెలిపించుకుంటామని చెప్తూ ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో భూమిమిత్యాల నాయుడు ఎంపీగా వెళ్తున్నారు, అటువైపు సీఎం రమేష్ ఉన్నారు. అయితే ధనబలం ఆయనకుంది, కానీ ప్రజాబలం ఈయనకుందని చెప్తున్నారు. సో 100,000 పైగా మెజారిటీతో ఈయన గెలుస్తారనేది ఇక్కడ ప్రజలు మాట్లాడుతున్న మాట. ఎలా ఉందమ్మా ఈ ఐదేళ్ళు? ఐదేళ్ళు బాగానే ఉందండి, బాగానుంది. పిల్లలకి కాలేజీలో డబ్బులు వేసారు, చేయూత డబ్బులు పడ్డాయి, డోకరా ఆసరా డబ్బులు పడ్డాయి, రానింటింటికి పెన్షన్లు వస్తున్నాయి, వారంటరీ తెచ్చి అన్నీ బాగానే ఉన్నాయండి. జగన్ ఎక్కడి నుంచి? మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, వ్యవసాయదారులకి ఎలా ఉంది? వ్యవసాయదారులకి బాగానే ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? వెళ్తున్నారండి. ఏ క్లాస్ అమ్మా? 6th క్లాస్ పాప, 8th క్లాస్ బాబు. బాబు అమ్మోడు వస్తుందా? వస్తుందండి, అమ్మఒడి వచ్చిందండి. హ్యాపీయా మీరు? హ్యాపీగా ఉన్నానండి. ఈ ఐదేళ్ళు ఇక్కడ ఈయన ఎమ్మెల్యే గారు మంత్రి గారు అంత బాగానే ఉందా? అందరూ బాగానే చేశారండి. చేశారండి. ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా మేము పైకి తీసుకెళ్ళటానికి? అలాంటి కంప్లైంట్స్ అంటే ఏమి లేవండి, అన్ని క్లియర్గా బాగుంది. అంతా బాగుందండి. షూర్ పక్కా? పక్కా అండి. చుట్టూ ఎత్తైన కొండలు, సో పచ్చని సెలయేర్లు, సో జలాశయ పథకాలు, వీటన్నిటితో కలగలిపి ఉంటుంది అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం. ఇక్కడ మాడుగుల అసెంబ్లీ సెగ్మెంట్లోని పాలవెల్లి జలాశయ పథకం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. నా వెనకున్న సీనిక్ చూస్తున్నారు కదా, సచ్ ఎ బ్యూటిఫుల్ సీనిక్. ఈ మధ్య సినిమా షూటింగ్లు కూడా ఎక్కువగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో ప్రస్తుతం ఉన్న ఈ జలాశయం నుంచి దాదాపు 15,000 ఎకరాలకు సాగు నీరు అందజేస్తూ ఉన్నారు. ఇంతటి ప్రకృతి మధ్య ఉన్న నియోజకవర్గంలో సో రాజకీయ వేడైతే గట్టిగానే కనిపిస్తోంది, కానీ వైఎస్ఆర్సిపిఐ అభ్యర్థిగా ఉన్న ఈర్లీ అనురాధ గెలుస్తారనేది ప్రజల్లో నెలకొన్న ఒక అభిప్రాయంగా మనం చూస్తున్నాం. గ్రౌండ్లో రిపోర్ట్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఎలక్షన్ ట్రాక్లో. దానిలో భాగంగానే ప్రకృతి అందాలని కూడా నేను ఆస్వాదించి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నిత్యం ఇక్కడ గ్రామీణంలో ప్రజలతో మమేకమయ్యే ఈర్లీ అనురాధని కలవడానికి మనం ఇక్కడికి వచ్చాం. సో మన మాటల్లోనే ఆవిడ వస్తున్నారు. సో చూద్దాం, ఆవిడతో జాయిన్ అవుదాం. అనురాధ గారు నమస్తే. సో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాం, మీరు ఈ దారిలో ప్రతిరోజు వెళ్తారని తెలిసింది. సో మీతో పాటు రావచ్చా, మీతో మాట్లాడాలి? ఎలక్షన్ ట్రాక్లో భాగంగా మీ ఊరు వచ్చాం, మీ ఇంటికి వచ్చాం, మీ నాన్నగారితో మాట్లాడాం, ఇప్పుడు మీ వంతు. ఓకే అన్న, రైట్. సో ఎడ్ల బండిలో ప్రయాణిస్తున్నాం. సో మన సిటీ వాతావరణంలో చాలా అరుదు యాక్చువల్గా కనబడదని చెప్పాలి. ఇక్కడ పచ్చని పల్లె వాతావరణం, చుట్టూ కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం చెప్పాలి. దీంట్లో ప్రస్తుతం ఈర్లీ అనురాధ గారు ఉన్నారు, మాడుగుల నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా.
ఈ గురించి చాలా విన్నాం మేము, నాట్లు వేస్తుంటారంటారు రైట్, సో ప్రజలతో ఉంటారంటారు. సో ప్రస్తుతం చూస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మా పొలంకి వెళ్తున్నాను అన్న. నాకు రోజు అంటే టైం దొరికినప్పుడల్లా కూడా పొలం కానీ ప్లాంట్స్ మధ్యలో ఎక్కువ ఉంటాను, ఎందుకంటే కొంచెం చాలా రిలాక్స్డ్గా రిలీఫ్గా ఉంటుంది, స్ట్రెస్ రిలీఫ్. సో మీ నాన్నగారిని చూస్తే ఆయన కూడా సో ఎక్కడో వైజాగ్లో ఉండొచ్చు, మంత్రిగా రాజధాని ప్రాంతంలో ఉండొచ్చు, కానీ ఇక్కడే ఉంటారు, ఏదైనా పని ఉన్నా కానీ అర్ధరాత్రి చూసుకొని ఎంత రాత్రి అయినా సరే ఇంటికి వచ్చేస్తారు. మీకు కూడా అదే కనిపిస్తుంది? మనల్ని గెలిపించే వాళ్ళ మధ్యలో మనం ఉండాలి. ఏదైతే ప్రజలందరూ కూడా మనల్ని నమ్ముకొని మనమే ఏదైనా చేస్తాం, ప్రతిదానికి కూడా కష్టానికి సుఖానికి అందుబాటులో ఉంటామని ఏదైతే నమ్మారో, గ్రామంలోనే మేము ఉంటూ కూడా సర్వీస్ ఇస్తున్నారు నాన్నగారు. తాతయ్య దగ్గర నుంచి నాన్నగారు, నాన్నగారి దగ్గర నుంచి నేను చూసి నేర్చుకున్నాను. నాన్నగారికి 4 పిల్లలు, మీరు పెద్ద కుమార్తె, ఎవరికి లేనిదంటే ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు, ఎవరికి లేని ఈ పొలిటికల్ అంటే ఈ రాజకీయాల మీద ఆసక్తి మీకెందుకు వచ్చింది, ఎలా వచ్చింది? ఒరిజినల్ గా నేను చేస్తున్నది పొలిటికల్ కాదన్న, సర్వీస్ అంతే. నేనైతే డాడీతో ఎప్పుడు కూడా డాడీ కోసం నేను ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు నాన్నగారు వెనకాల నడుస్తూ ఉండేదాన్ని. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో కూడా మన లక్కవరం టు ఆనందపురం మన కాన్స్టిట్యూన్సీ చోడవరం ఎంటరైన్ దగ్గర నుంచి కూడా నేను. వయసు 16 టెన్త్ క్లాస్ నేను చదువుతున్నాను, 15 or 16. ఇప్పుడు ఏ విభాగాల్లో మీరు పనిచేస్తున్నారు పార్టీ? ప్రజెంట్ అయితే ఇప్పుడు అభ్యర్థిని కానీ ముందు నేను జెడ్పీటీసీ కేకోట పడాను, మా కాన్స్టిట్యున్సీలోనే ఒక మండలం. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ కూడా ఇచ్చారు. తర్వాత జగనన్న నా సర్వీస్ని మెచ్చి ఎప్పుడు ప్రజల్లో అందుబాటులో ఉంటానని నాకు అనకాపల్లి మహిళా అధ్యక్షురాలుగా కూడా నాకు అవకాశం కల్పించారు. టిఎస్, మీరు సర్వీస్ని మెచ్చి మీకు ఇచ్చారు అనుకోవచ్చా, లేదంటే మీ నాన్నగారు ఒక మంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి, సో ఆ వెయిటేజ్ ఏదైతే ఉందో అనురాధ గారికి ఇది వర్క్ అవుతుంది అనుకోవచ్చా, అంటే ఏం చెప్తారు? ప్రతిదీ కూడా నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది అన్నదానికి ఉదాహరణ మేము. అలాగే ఎవరో చెబితేనో ప్రోత్సాహంతో లేకపోతే డబ్బు ఉందనో అనే దాన్ని బట్టి అది జరగదు అనేది చాలా వరకు స్టేట్లోనే ఇప్పటివరకు మనం చూసాము. అలా పేర్లు అయితే పెద్దవాళ్ళని మనం చెప్పడం అంత అవసరం ఉండదు. ఇంత చిన్న వయసులో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు అవకాశం దక్కింది కదా, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం అంటే మీకు ఇది సర్ప్రైజ్ అయినా, ముందు నుంచి మీరు ఆశించారా, ఏమైనా ప్రయత్నాలు చేశారా? నేను డాడీ లైఫ్ చూసిన దగ్గర నుంచి కూడా ఏ రోజు పొలిటికల్గా ఒక పదవి కోసం పరిగెత్తాలని అయితే నేను ఏ రోజు అనుకోలేదండి, ఎందుకంటే నాకు ఊహ తెలిసిన వయసులో మా నాన్న ఎమ్మెల్యే క్యాండిడేట్, కానీ నా కూతురికి ఊహ తెలిసే వయసుకి మా నాన్నకు టికెట్ వచ్చింది. పదవి నన్ను వెతుక్కొని వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను అనేసి అయితే అనుకున్నాను. చెయ్యాలని ఊహించలేదు, వస్తుందని కూడా ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు. జగనన్న అయితే చెప్పారు ముత్యాలన్న వారసురాలు అని, ఆయన సేవ విధంగా చూసి అన్నారో లేకపోతే రాజకీయ విధంగా అన్నారో నాకు తెలియదు, కానీ అనుకోని పరిస్థితుల్లో సీఎం రమేష్ గారు ఇక్కడికి రావడం అనకాపల్లి ఉమ్మడి అభ్యర్థిగా నాన్నగారు అయితేనే ఆయనకి సరైన పోటీ అని చెప్పి జగనన్న భావించి మన కాన్స్టిట్యున్సీకి నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఒక ప్రాపగండాని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ప్రస్తుత రాజకీయాల్లో మనం చూస్తున్నాం, వాస్తవాల్ని నిజంగా దగ్గరగా చూసే అవకాశం కానీ లేకపోతే అంత ఆసక్తిగానే ఉండే అవకాశం తక్కువ రైట్. సో మీ బోటి వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఆ పరిస్థితిని ఎలా మారుస్తారంటే ఏం చెప్తారు? ఇది మనం మార్చేదానికన్నా కొంచెం అయితే విద్యార్థుల్లో కొంచెం అవేర్నెస్ ఉండాలన్న, ఎందుకంటే ఏదైతే సంక్షేమ పథకాలు అందుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ ఉంది. రేపు జగనన్నకు ఓటేయడానికి ప్రతి గడప కూడా నేను వెళ్తున్నాను కాబట్టి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. ఈవెన్ అన్నకు దెబ్బ తగిలిందని చెప్పి నిన్న ప్రచారంలో భాగంగా ఒక పెద్ద ఆమె ఏడుస్తుంది, జగన్బాబుకి దెబ్బ తగిలిందంటమ్మ ఎలాగుంది ఎలాగని ఏడుస్తుంది. అలాగే వీళ్ళందరికీ సంక్షేమం రూపంలో ఏదైతే అవేర్నెస్ ఉందో సచివాలయం వ్యవస్థ ద్వారా చాలామంది ట్రాన్స్పరెంట్గా ఒక రూపాయి కూడా లంచం లేకుండా గతంలో చాలామందికి అలాగ వాళ్ళకి ఉద్యోగాలు 1.5 ఇచ్చి ఇవ్వడం జరిగేది. కానీ మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం 1 రూపాయి లంచం లేకుండా ప్రతి ఒక్కరు కూడా పార్టీలతో సంబంధం లేకుండా ట్రాన్స్పరెంట్గా కూడా సచివాలయం వ్యవస్థ అవుతూ చాలా హెల్త్ పరంగా చాలా డిపార్ట్మెంట్స్లో కూడా అవుట్సోర్సింగ్ జాబ్స్ కూడా తీశారు. ఇది వాళ్ళు గ్రహించాలని కూడా నేను చెప్తున్నాను యువత అందరికీ కూడా. లేదు లేదు అంటూనే ఇప్పుడు సచివాలయాల్లో 135,000 మంది ఉన్నారు, వాళ్ళ ద్వారా లబ్ధి ఎందుకు చేకూర్చకూడదు అనేది వాళ్ళు ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు 2 లక్షల ఉద్యోగాలు వచ్చాయి అని రైట్. సాక్షి సాక్షిగా చెప్పండి, ఎలక్షన్ ట్రాక్లో మీరు గెలిస్తే నియోజకవర్గంలో మీ గ్రామానికే కాదు మిగతా మొత్తం నియోజకవర్గంగా చూసుకుంటే కనుక ఎలాంటి అభివృద్ధిని అలాగే పిల్లల భవిష్యత్తుకి ఎలాంటి భరోసా మీరు ఇస్తారు మీ అధినాయకుల్లా? ప్రతిపక్షం నన్ను ప్రశ్నించేటట్టు లేకుండా ఒక ప్రశ్న కూడా లేకుండా నేను అభివృద్ధి చేస్తాను. అవకాశం ఇవ్వరు రైట్, ప్రతిపక్షం ఉంటుందా?
అది 4వ తారీఖున మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం మన కాన్స్టిట్యున్సీకి కోటపాడు మనల్ని అక్కడ జడ్పీటీసీని కదా అక్కడికి వచ్చినప్పుడు చెప్పారు, రోడ్లంతా ఏమో తార రోడ్లకు మెరిసిపోతూ బుసు కొడుతూ ఉంటే తాచిపాములాగా ఈయనకేమో బూడిద కనిపిస్తుందంట. మరి ఆ బూడిద ఏదో 4వ తారీఖు కొట్టడానికి ఆయన మొహాన్ని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఆ బూడిద కొట్టిన తర్వాత ప్రతిపక్షంలో వాళ్ళు ఉంటారో లేదో కూడా తెలుస్తుంది. 19లో చూసుకుంటే ఏదైతే చెప్పారో ప్రతి ఒక్కటి కూడా మాట అన్ని ప్రకారం జగనన్న చేసి చూపించారు. అనలేనివి ఎన్నో కూడా ప్రజలకి అందుబాటులోకి తెచ్చి వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని, పేదరిక నిర్మూలన, అన్నిటికన్నా విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ ఇదే ప్రజలు కానీ మనసులో పెట్టుకొని నిజంగా ఉంటే ఖచ్చితంగా 200 సీట్స్ కూడా MP 25 అండ్ MLA 175 ఖచ్చితంగా మనం సాధించాలి. రైట్, సో గత ఎన్నికల్లో మీ నాన్నగారు సాధించిన మెజారిటీని మించబోతున్నారా? ఆర్ యు గోయింగ్ టు ఓవర్టేక్ హర్? అంటే గర్వంగా అని కాదు కానీ యాక్చువల్లీ 16,000+ వచ్చాయన్న, అది నాకు మండలంలో ఇచ్చారు, కోటపాడు మండలంలో ఒక జడ్పీటీసీగా 16,000+ వచ్చింది నాకు. ఓకే, నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇస్తారన్న, ఎందుకంటే జగనన్న చేసినటువంటి సంక్షేమము, నాన్నగారు చేసినటువంటి అభివృద్ధి. సో పైలా ప్రసాద్ ఆర్ బండారు అంటున్నారు కదా ఇద్దరులో, ఎవరు మీ ప్రత్యర్థి అనుకుంటున్నారు వస్తే బలమైన ప్రత్యర్థి? ఎవరు కాదన్న. కాన్ఫిడెన్స్ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్? 100% కాన్ఫిడెన్స్, నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఎవరన్నా రాని రానియొచ్చు. ఓకే, సో అది ఈ అనురాధ గారి కాన్ఫిడెన్స్. సో ఎవరు వచ్చినా ప్రత్యర్థి ఎవరున్నా సరే సిద్ధంగా ఉన్నాం అనేది ఆవిడ మాటలో మనకు అర్థమవుతుంది. సో తండ్రిని ఖచ్చితంగా ఆయన మెజారిటీ కంటే ఇంకా ఎక్కువే వస్తుందనే ఆత్మవిశ్వాసం అయితే ఉంది. అదే కాదు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ వాళ్ళ నాన్న అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పాలననే ఆమె కంటిన్యూ చేస్తా అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్న పరిస్థితి. అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నర్సీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రస్తుతం నర్సీపట్నంలో ఉన్నాం మనం. ఇది సిటీయా అని తలపించే విధంగా ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళ ముందైతే కనిపిస్తున్నాయి నర్సీపట్నంలో. ఇక్కడే ఆలయంలో ఎమ్మెల్యే గణేష్ గారు పూజలు అవి చేసి బయటకు వస్తున్నారు. నమస్తే అండి గణేష్ గారు. రైట్, సో ఎలక్షన్స్ ముందున్నాయి సార్, వివాదాలకి నెలవైన అయ్యన పాత్రుడు మీ ప్రత్యర్థి, ఇదే నియోజకవర్గం మీ దగ్గరే ఉంటారు, గెలుపోటమిల మీద ఏదన్నా మీమాంస ఏదైనా కనిపిస్తుంది? ఏం లేదు సార్, మాకు అసలు మేము 2014లో మేము పోటీ చేసినప్పుడు కేవలం 2000 ఓట్లతో ఓడిపోయింది. తర్వాత 2019లో సుమారుగా 25,000 పైగా మెజార్టీతో గెలిచాం. రేపు జరగబోయే ఎన్నికల్లో 30,000 పైగా మెజార్టీతో గెలుస్తాం. ఎందుకంటే ఈ రోజు ఎక్కడ కూడా మాకు ఇబ్బందులు లేవు సార్, ఎక్కడ అవినీతి లేదు మా నియోజకవర్గంలో, ఎక్కడ కానీ మన రాష్ట్ర ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా వస్తే ఆదరిస్తాం, వాళ్ళకి కావాల్సిన పనులు చేస్తాం, ప్రతి అందరూ కూడా గౌరవిస్తారంటే కేవలం మరి జగనన్న పరిపాలన సార్. ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో 30,000 పైగా మెజార్టీ గెలిచేస్తాం. అనకాపల్లి జిల్లా అయింది జిల్లా కేంద్రంగా, అనకాపల్లి ఏ రకంగా ఉందో నర్సీపట్నం కూడా అదే రకంగా కనిపిస్తుంది అని చెప్తూ ఉన్న దాంట్లో వాస్తవం ఉందా? మీరు చేసిన అభివృద్ధి ఏంటి, 5 ఏళ్లలో జరిగింది ఏంటి ఇక్కడ ప్రజలు? సార్ ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు, దాంతోపాటు ముఖ్యంగా అభివృద్ధి. ఈరోజు నర్సీపట్నం ముఖ్య మున్సిపాలిటీకి సంబంధించి చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు 17 సచివాలయాలు ఏర్పాటు చేశారు. గతంలో ఏంటంటే ఈ సచివాలయ వ్యవస్థ రానప్పుడు ఏదైనా అవసరం అయితే అక్కడ ఉన్న మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి, కానీ ఈరోజు మా ప్రాంతంలోనే నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 78 సచివాలయాలు 2000 జనాభా పెట్టారు. అంటే ప్రజల వద్దకే పాలన అందించే విధంగా మరి ప్రజలకి చేరువయ్యి వాళ్ళకి ఏం అవసరమో తీర్చిదే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి చేస్తారు సార్. ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేయలేని పనులన్నీ కూడా, బ్రహ్మాండ రోడ్లు ప్రతి వార్డులో కూడా బ్రహ్మాండ రోడ్లు వేసాం. ఆయనని ఎదుర్కోవడానికి ఏదైనా ప్రత్యేక ఎజెండా ఉందా? అవసరమే లేదా? అసలు అవసరం లేదు సార్, ఎదుర్కోవడానికి అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం 2019లోనే పాతికేళ్ళతో గెలిచాం, ఇప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసాం. ఎట్టి బస్సులు కూడా వాళ్ళు ఎన్ని చెప్పినా సరే, ఎన్ని వాగ్దానాలు చేసినా సరే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మరి ఎట్టి బస్సులు కూడా 30,000 మెజార్టీతో గెలుస్తాం సార్. ట్యాంక్ బండ్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు నర్సీపట్నంలో అని చెప్తున్నారు. ప్రస్తుతం ఇది కార్యరూపం దాలుస్తున్న క్రమం మనం చూస్తున్నాం. సో ఎలా ఉంది రెస్పాన్స్ ప్రజలు ఇక్కడ దీని గురించి? చాలా బాగుంది సార్ ఇది, ఎందుకంటే నర్సీపట్నంలో ఎక్కడ కూడా ఏ విధమైన వాతావరణం ఎప్పుడు లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా 6 కోట్ల రూపాయలతో ఇది ఇచ్చారు సార్, అందుకని ఈ ప్రాంతం అంతా కూడా, చెరువు ఉన్న ప్రాంతం అంతా కూడా ఒక మంచి ట్యాంక్ బండ్ వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశం మీద దేశ నాయకుల విగ్రహాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం పాటు చూస్తే ఇక్కడ కొన్ని 100ల మంది ఇక్కడికి వచ్చి కూర్చొని అంటున్నారు. 40 సంవత్సరాల నుంచి అయ్యన్న పాత్రుడు ఎన్నో పదాలు అలంకరించాడు, మంత్రి కింద కానీ, ఎంపీ కింద కానీ, ఎమ్మెల్యే కింద కానీ, కానీ నర్సీపట్నం ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు. మా నర్సీపట్నానికి చుట్టుపక్కల దాదాపు 700 నుంచి 800 గ్రామాలు ప్రజలు మా నర్సీపట్నానికి వైద్యానికి వస్తారు. చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అద్భుతమైన అవకాశం ఇక్కడ రాబోయే మెడికల్ కాలేజ్ అండి. దీని ద్వారా ఈ మెడికల్ కాలేజ్ ద్వారా
మా ఎమ్మెల్యే గారి ద్వారా కానీ, ముఖ్యమంత్రి గారి ద్వారా కానీ కొన్ని వందల వేల లక్షల ప్రాణాలు రానున్న రోజుల్లో కాపాడబడతాయి. ముఖ్యంగా ఈరోజు నర్సీపట్నం టౌన్కి ఇది ప్రధాన రహదారి, అంటే రెండవ రహదారిగా మాట్లాడడానికి ముఖ్యంగా మా ఎమ్మెల్యే పెట్లమ్మ శంకర్ గణేష్ గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కృషి వల్ల ఈరోజు ఈ రోడ్డు సార్థకం అవడం మేము నిజంగా ఈ ప్రాంత వాసులుగా చాలా గర్వపడుతున్నాం అండి. ఈవేళ ప్రతి ఊరు మనం వెళ్ళి చూస్తే ఇవాళ ఒక సచివాలయం కానీ, ఒక విలేజ్ క్లినిక్ కానీ, ఒక రైతు భరోసా కేంద్రం కానీ, ఏ ఊరెళ్ళినా ఈవేళ మన కంటికి కట్టినట్టు కనబడుతుంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ కానీ, ఈవేళ మా ఎమ్మెల్యే గారు చేసిన డెవలప్మెంట్ కానీ నర్సీపట్నం, అందుగురించి రానున్న రోజుల్లో ఈవేళ ఏదైతే మేము డెవలప్ చేసామో ఆ డెవలప్మెంట్ చూసే నర్సీపట్నం ప్రజలు రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గారిని 30,000 పైచీలు మెజార్టీతో ఈవేళ గెలిపించబోతున్నారు. అది తథ్యం, అది జరిగి తీరుతుంది. ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉంటారని చెప్తున్నారు. సో సంక్షేమ పథకాలు, అఫ్కోర్స్ మనం ఏ మారుమూల గ్రామాలకు వెళ్ళినా కానీ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక అభివృద్ధి అంటే కనుక మన కళ్ళతో చూపిస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఒక ట్యాంక్ బండ్, హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్లాగా క్రియేట్ చేయబడుతుంది. జాతీయ నాయకులు విగ్రహాలు ఇక్కడ, అలాగే మెడికల్ కాలేజ్లో. సో రాబోయే రోజుల్లో ఏ రకంగా పేద ప్రజలకి సేవలు అందుతాయి అనేది ప్రజల మాటల్లో మనం వినిపిస్తున్నాం. మొత్తానికి ఎమ్మెల్యే అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కాన్ఫిడెన్స్ రిజల్ట్స్ తర్వాత ఎలా ఉంటుందో అనేది మాత్రం మనం వెయిట్ చూడాలి. ఎలా చేశారు ఐదేళ్ళైనా? ఐదేళ్ళు బాగా చేశారండి, బాగా చేశారండి. ప్రతి ఒక్కడికి ఆ పార్టీ ఈ పార్టీ అనక అందరికీ డబ్బులు వేస్తారు. ఏ పార్టీకైనా, ఏ పార్టీకైనా పార్టీలు చూడలేదు, ఆడి పార్టీ కులం చూడలేదు, మతం చూడలేదు. ఈ సెటప్ ఏంటి, భలే ఉంది, చెట్టు కింద రచ్చబండలాగా. రచ్చబండే సార్, ఇది రచ్చబండేనా? రచ్చబండండి. రోజు వచ్చి కూర్చుంటారా పెద్దవాళ్ళు అందరు ఇక్కడ? ప్రతి రోజు కూర్చుంటారు. ఏ టైంలో వచ్చినా ఇక్కడ 30 మందికి ఎక్కువ ఉంటారు. 30 మంది. వేప చెట్టు గాలి చాలా బాగా వస్తుంది. వేప చెట్టు గల ఆరోగ్యం మంచిది. మా పెద్దల కాలం నుంచి కూడా ఇక్కడ పెద్దరే అంటారండి దాన్ని. ఏమైనా అబద్ధాలు ఆడినా ఏదైనా దాని మీద ప్రమాణం చేస్తారు. తగండి, ఆ చుట్టూ కట్టుంది కదండి ఫెన్సింగ్. ఇది రాయింది, అది తీర్పు చెప్పి రాయనమాట మాకు, మా ఈ సరౌండింగ్, మా నియోజకవర్గం మొత్తం కూడా. రాజకీయ విషయానికి వస్తే ఎలా ఉందండి చోడవరం అభివృద్ధి చెందిందా? చోడవరం అభివృద్ధి చెందండి. రోడ్లన్నీ ఇప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి రోడ్లు ప్యాక్చర్ చేస్తున్నారు. ఎక్కడో పేదోడికి ప్రతి ఒక్కడికి కూడా పైసా డైరెక్ట్గా వెళ్ళింది. ఇంకా మధ్యవర్తులు లేరండి. ముసలివాడికి అయినా మంచం మీద పడిన ముసలమ్మని, లేకపోతే వ్యవసాయం చేసుకున్న రైతైనా సరే డైరెక్ట్గా అకౌంట్లో పడిపోతుంది. ఏ పార్టీ వాళ్ళైనా, ఏ పార్టీ వాడికైనా సరే, ఇంకా ఆలీలం లేదండి, ఎవరికైనా సరే పడుతుంది. మధ్యవర్తిలో డాలర్ సిస్టమ్ ఏమీ లేదు. ప్రతి ఒక్కరు ఆ అకౌంట్ పని డబ్బులు చూసుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఇంకంతకన్నా పేదోడికి తినడానికి తినేటప్పుడు ఇంకంతకన్నా అభివృద్ధి ఏడు ఉంటుందండి? కుటుంబానికి సరిపడా వాడికి కూడు గూడు నీడ కూడా కల్పించింది ఏ గవర్నమెంట్ అయితే వాళ్ళే మెచ్చుకుంటారండి. ఈ గవర్నమెంట్ కల్పిస్తుంది అలాగా. అనకాపల్లి అంటేనే గుర్తొచ్చేది అనకాపల్లి బెల్లం. సో ఇక్కడ ఇది ఎంత ప్రసిద్ధి అంటే, దాదాపు 100 సంవత్సరాల క్రితం టౌన్లో ఉన్న మార్కెట్లో సో బెల్లం విశేషంగా ఇక్కడ వర్తకం జరిగేది. దాన్ని సందర్శించడానికి స్వయంగా మహాత్మా గాంధీ కూడా ఇక్కడికి వచ్చారని చెప్తుంటారు. ఆ తర్వాత ఆ మార్కెట్కు గాంధీ మార్కెట్ అని పేరు పెట్టారు. ఇక రాజకీయ పరంగా చూస్తే ఈ అనకాపల్లి బెల్లం ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరికి దక్కుతుందో వెయిట్ చూడాలి. సో 2019 చూసుకుంటే కనుక 7కు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న నేపథ్యం, ప్రస్తుతం కొణతల రామకృష్ణ, ఆయనకి వయసులో సగం ఉన్న భరత్ ఉత్సాహంగా ముందుకెళ్తున్న క్రమంలో గెలుపు ఎవరిదై ఉండబోతోంది? అనకాపల్లి బెల్లం ఎవరికి దక్కనుంది? అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో, అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో ఇక్కడ తలపడబోతున్నారు మలసాని భరత్ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కొణతాల రామకృష్ణతో. అయితే ఆ సీనియర్ నేతని, ఆయన వయసులో సగం ఉన్న ఈ యువ నాయకుడు ఏ రకంగా ఎదుర్కోబోతున్నారనేది ఇక్కడ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకుంటే ఇంతకుముందు మంత్రిగా కూడా ఉన్న గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం గాజువాక నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. అయితే భరత్ ఎన్ఆర్ఐగా చెప్తూ ఉంటారు, అలాగే 6 నెలల క్రితమే పార్టీలోకి జాయిన్ అయ్యారని చెప్తున్నారు. సో చాలామందికి అనూహ్యంగా ఈ సీటు భరత్కి దక్కింది అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేరు. గెలుపుపై ఆయనకున్న అవకాశాలు ఏంటి, అలాగే ఆయనకున్న ధీమా ఏంటి మాట్లాడదాం. సో ప్రచారానికి వెళ్ళబోతున్న క్రమంలో మనం ఆయన ఆఫీస్ దగ్గరికి వచ్చి మాట్లాడదాం. హలో సార్, భరత్ గారు. యా ప్లీజ్ ఫ్యూ మినిట్స్. ప్రచారానికి వెళ్తున్నట్టున్నారు, థ్యాంక్స్ ఫర్ ద టైమ్. ఎస్, సో
ఎన్ఆర్ఐగా తెలుసు భరత్ గారు అంటే ఇక్కడ చాలామందికి. అనకాపల్లి అఫ్కోర్స్ తన సొంత స్థలం అని చెప్తున్నారు. ఎదుర్కోబోయేది సీనియర్ నేత కొంతల రామకృష్ణ అంటున్నారు. గెలుపై మీకున్న నమ్మకం ఏంటి? అనకాపల్లి అంటే ఎన్ఆర్ఐ కాదని, నేను అనకాపల్లిలో పుట్టి అనకాపల్లిలో పెరిగి అనకాపల్లిలో చదువుకొని ఇక్కడే ఉన్నాను. 10 సంవత్సరాలు ఉద్యోగరీత్యా లేదా వ్యాపారరీత్యా యుఎస్ వెళ్ళి మళ్ళీ 2022లో తిరిగి రావడం జరిగింది. ఈ సొంత ప్రాంతానికి అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి కల్పించాలి, అనకాపల్లి అభివృద్ధిలో నేను కూడా ఒక భాగస్వామిని అవ్వాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. అవతల వ్యక్తి ఎక్స్పీరియన్స్డ్ అయినా కానీ ఆయన గెలిపించిన వాళ్ళందరూ కూడా నా వెనకత ఇక్కడ ఉన్నవాళ్ళే. వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కాబట్టి తప్పకుండా వీళ్ళందరి బలం, అనకాపల్లి వైసీపీ క్యాడర్ నాకు బలం. గత 10 ఏళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్న కొంతాల రామకృష్ణ మీకు ఏ రకంగా పోటీ అనుకుంటున్నారు? మీరు చూస్తేనేమో ఎస్ సో యంగ్, కానీ రీసెంట్గానే పార్టీలో జాయిన్ అయ్యారు. మీ కుటుంబ నేపథ్యం రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎదుర్కోబోయేది రామకృష్ణ కదా, మీకు అలాంటి ఇబ్బందులు లేవా? అది చెప్పినట్టే, ఇలాంటి ఇబ్బంది లేదండి. ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఆయన ఫ్రెషర్ అయి నేను ఫ్రెషర్ అయినట్టుంది. దాదాపు 15 సంవత్సరాల నుంచి అనకాపల్లి పట్టణంతో సంబంధం లేకుండా ఎక్కడో విశాఖపట్నంలో ఉండి ఆయన గెలిపించిన కార్యకర్తలు కానీ లేదంటే ప్రజలు కానీ వదిలేసి ఆయన రిలాక్స్ అయ్యారు. నేను నా ఉద్యోగరీత్యా నేను బయటకు వెళ్ళాను. మా తల్లిదండ్రులు నేను ఉద్యోగం చేసుకున్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు రాజకీయాల్లోనే ఉంటూ సర్వీస్ చేస్తూ ఉన్నారు. రైట్, ధనబలం ఉంది అవతల వైపు. సీఎం రమేష్ ధనాన్ని చిమ్ముతారు ఇక్కడ. అదిగాక మొన్న చూసాం మనం డిఆర్ఐ ఆఫీసర్లను సైతం లెక్క చేయకుండా ఆయన ఏ రకంగా గొడవ చేశారు. అలాంటిది ఎన్నికల ముందు ఏదైనా అలాంటి పరిస్థితి వస్తే కనుక ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నామండి. మాకు జనబలం ఉంది, ధనబలం అవసరం లేదు. జనమంతా మా వైపే ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. మే 13వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఆయన 5 సంవత్సరాల నుంచి చేసిన పరిపాలనకి కృతజ్ఞతగా ఫ్యాన్ గుర్తుగా ఓటేసి ఆయన నిలబెట్టిన అభ్యర్థుల్ని గెలిపిస్తామని ప్రజలు చెప్పడం జరుగుతుంది. అనకాపల్లి అసెంబ్లీ ఇంతకుముందు నెగ్గిన వాళ్ళు మంత్రిగా కూడా ఇక్కడ పనిచేశారు. ఆయన చేసిన అభివృద్ధి అవ్వచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు మీరు చెప్తున్నట్టుగా ఇంటింటికి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే వెళ్ళాయో సో అవే మీకు ప్లస్ కాబోతున్నాయా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన మీ ఇంట్లో మేలు జరగకపోతే ఓటేయొద్దు అంటున్నారు, అదే కాన్ఫిడెన్స్ వెళ్తారా? అదే కాన్ఫిడెన్స్తో అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానైతే మీ కుటుంబానికి మంచి జరిగితేనే ఓటు వేయండి అని అంటున్నారో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి చేసిన సంక్షేమం అభివృద్ధి దాన్ని బేస్ చేసుకునే మేము ముందుకెళ్తున్నాం. పరోక్షంగా ఈ 2-3 పార్టీలు కలిసి రావడం ఒక నియోజకవర్గంలో వేరు, కానీ మీ నియోజకవర్గంలో డైరెక్ట్గా ఎంపీ సీఎం రమేష్ అలాగే ఎమ్మెల్యే కొంతల రామకృష్ణ 2 పార్టీలని ఎదుర్కోబోతున్నారు, మీ బలం ఏంటి? అదే నేను చెప్పినట్టు మా బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనకాపల్లి క్యాడర్ కానీ అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యంగా ప్రజలు, మా క్యాడర్ వీళ్ళందరూ ఉన్నారు. ఎంత వీళ్ళందరూ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, నేను కొత్త అయినప్పటికీ వీళ్ళందరూ 2 సంవత్సరాల నుంచి రాజకీయం చేసి ఎంతోమంది నాయకులు గెలిపించిన వాళ్ళు. అదేవిధంగా మొన్న 2019 ఎన్నికల తర్వాత చూస్తే జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ వార్డ్ మెంబర్ ఎలక్షన్లో కానీ దాదాపు 90-95% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కవసం చేసుకుంది. రేపు తప్పకుండా అనకాపల్లిని ఆంధ్రప్రదేశ్లో 1 అసెంబ్లీ నియోజకవర్గంగా నా వైపు నుంచి కృషి చేస్తాను. రైట్, అనకాపల్లిని 1 నియోజకవర్గంగా మార్చడానికి తను కృషి చేస్తా అంటున్నారు. చూద్దాం ఈ అనకాపల్లి బెల్లం ముక్క ఎవరికి దక్కబోతోంది. కొంతల రామకృష్ణ ఏజ్లో సగం ఉండి యూత్గా పిలబడుతున్న భరత్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే కాదు, తాను అభివృద్ధికి సూచించిన కొన్ని ప్రణాళికలు కూడా ముఖ్యమంత్రికి నచ్చాయి. అదే దిశగా స్కిల్డ్ అలాగే అన్స్కిల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలే తన ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తా అంటున్నారు. చూద్దాం ఎన్నికల ఫలితాల తర్వాత మళ్ళీ అనకాపల్లి వద్దాం. సో ఎవరి గెలుపు ఏ రకంగా ఉంటుంది, ఎంత మెజారిటీని సాధిస్తారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.